వారు పార్లమెంట్ లో మాట్లాడారు మరియు అసెంబ్లీ వారు చెప్పినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత గౌరవశ్రీ మాజీ మంత్రివర్యులు పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఎక్కడి నుంచి నాయకులను తీసుకెళ్లి వారు చీఫ్ సెక్రటరీ కూడా దీని మీద ఒక మెమోరండం రిప్రజెంటేషన్ చేరాల డివిజన్ ఆవశ్యకత గురించి చెప్పి వారితో పర్సనల్గా మాట్లాడి లక్ష్మయ్య పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు కూడా లెటర్ పెడుతుంది. స్థానిక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన ఉంది. ఇంతమంది గత 9 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే వారు నిమ్మకు నీరెత్తినట్టు చూసుకుంటూ ఉంటుండు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతం వాడు కాబట్టి లేడు కాబట్టి వేరే ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి రెవెన్యూ డివిజన్ ఉంటేంది పోతేంది ప్రజలు ఎక్కడ ఉంటుంది ఎక్కడ వస్తుంది అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితో ఎమ్మెల్యే గారు ప్రవర్తిస్తుండు. అదేవిధంగా ఈ యొక్క చేర్యాలలో గతంలోనే ఇది పాత నియోజకవర్గం, అక్కడ ఫీజిబిలిటీ ఉంది. ఎందుకంటే అక్కడ డివిజన్ ఆఫీసులు ఉండే డిఈ ఆఫీసు ఎలక్ట్రిసిటీ, డిఈ ఆఫీసు పంచాయతీరాజ్, డిఈ ఆఫీసు వాటర్ వర్క్స్, అన్ని డివిజన్ ఆఫీసులు ఉండే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ డివిజన్ ఆఫీసులను కూడా ఇక్కడ నుంచి చేరియాల నుంచి తరలించడం జరిగింది. పాత డివిజనల్ ఆఫీసులు ఉన్నటువంటి ఫీజిబిలిటీ ఉన్నటువంటి చేరియాలను నిర్లక్ష్యం చేస్తూ ఈ డివిజనల్ ఆఫీసులను అన్నిటి బయటకు తరలించి దాన్ని నిర్లక్ష్యంగా చేరియాలను పక్కకు పెట్టడం జరిగింది. ఈ జిల్లాలో ఒక ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాలో ఉంటారు, అదేవిధంగా ఈ జిల్లాలనే స్థానిక ముఖ్య నాయకుడైనటువంటి సెకండ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక పేరున్నటువంటి గౌరవశ్రీ హరీష్ రావు గారు ఉంటారు. మరి ఇంత పెద్ద నాయకులు ఉన్నటువంటి ఈ జిల్లాలో
చేరియాలకు అంటే సిద్దిపేట కలెక్టరేట్ కు కూతవేటులు కలెక్టరేట్ కు ఒక 15-20 కిలోమీటర్ల కూతవేటులు ఉన్నటువంటి పాత చేరియాల నియోజకవర్గాన్ని అసలు నియోజకవర్గం పునర్విభజనలో చేరియాలలో జనగామలో డీలిమిటేషన్ అయ్యి మా పరిస్థితులు ఆగమ్య గోచరంగా ఉన్నాయి. ఎంపీకి వస్తే భువనగిరి వెళ్లాల్సి వస్తుంది, మాకు జిల్లా వస్తే సిద్దిపేట రావాల్సి వస్తుంది, నియోజకవర్గానికి వెళ్లాల్సి వస్తే జనగాం పోవాల్సి వస్తుంది, అదే పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమో హుస్నాబాద్కి వెళ్లాల్సి వస్తుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితే గజ్వేల్కి వెళ్లాల్సి వస్తుంది. మాకు అన్ని కలిపి చేరియాల రెవెన్యూ డివిజన్ కనుక ఏర్పాటు జరిగితే ఈ యొక్క ఆఫీసులు అన్నీ కూడా చేరియాలనే ఉంటాయి. మా యొక్క చేరియాల 4 మండలాల ప్రజలు ఒకటే సమస్యకు వస్తే, ఒక రెవెన్యూ సమస్యకు వచ్చినా పోలీసు, రెవెన్యూ, అగ్రికల్చర్, బ్యాంకు, ఎవ్రీథింగ్, ప్రతి పని కూడా ఒకటే మండలంలో ఒకటే డివిజన్లో పనులు జరుగుతాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని అన్ని డివిజన్ ఏర్పాటు జరుగుతున్నాయి. దీని శాశ్వత పరిష్కారం ఏంటి? ఒక డివిజన్ ఏర్పాటు. డివిజన్ ఏర్పాటు అయితే అన్ని ఆఫీసులు కూడా ఒక సమీకృత ఆఫీసులన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి ప్రజల బాగోగులు కోరే తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ చేరియాల రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ జేఏసీ తరఫున కాంగ్రెస్ పక్షాన మేము అందరము ఈ ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారికి డిమాండ్ చేస్తున్నాం. చేరియాల ప్రాంతానికి ఎంతో గొప్ప చరిత్ర గల ప్రాంతము. ఈ ప్రాంతాన్ని 4 దిక్కుల విభజన చేయడంతో మా ప్రాంత ప్రజలకు అనేకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగింది, కానీ గత 4 సంవత్సరాల నుండి చేరియాలను మాత్రం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. చేరియాల ప్రాంతాన్ని ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే చేరియాల ప్రాంతాన్ని చేరియాల, మత్తూరు, కొమరవెల్లి, ధూలిమిట్ట ప్రాంతాలను కలుపుకొని అవసరం అనుకుంటే పాత నియోజకవర్గ మండలాలను కూడా కలుపుకొని చేరియాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి అఖిలపక్షం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ కలిపి ఈరోజు చలో కలెక్టరేట్ అనే పేరుతోటి కలెక్టర్ గారికి వినతిపత్రం మొట్టమొదటి గారికి ఇస్తున్నాం. చేరియాలకు ఘనమైన చరిత్ర ఉంది, ఘనమైన రాజకీయ చరిత్ర ఉంది, సామాజిక నేపథ్యం ఉంది, బలమైన విశిష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి. చేరియాలను ప్రకటించాలని ఒకరోజు అన్నిటికంటే మొదలే ఇది నియోజకవర్గ కేంద్రం, పంచాయతీ సమితి కేంద్రం, తాలూకా కేంద్రం. ఒక 50 సంవత్సరాల క్రితమే చేరియాల పట్టణం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీగా ఉన్నటువంటి ప్రాంతం చేరియాల ప్రాంతం. ఇంత విశిష్టతను, ఇంత చారిత్రక నేపథ్యం, అన్నిటికంటే మించి సామాజిక చైతన్యం కలిగినటువంటి ప్రాంతం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజకాలను తరిమికొట్టే క్రమంలో తొలిదశ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో తొలిదశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో కూడా అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి తెలంగాణ ప్రాంతము, తొలిదశలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి ప్రాంతం చేరియాల ప్రాంతం. సాయుధ రైతాంగ పోరాటానికి నడుము పిగిలించి పిడికిలెత్తి పోరాటం చేసినటువంటి ప్రాంతం. ఒక రకంగా ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈనాడు చేరియాల ప్రాంతం ఉన్నది. ఎందుకంటే చిన్న చిన్న మండలాలను కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన జిల్లాలను ఏర్పాటు చేసే క్రమంలో, రెవెన్యూ డివిజన్ను ప్రకటించే క్రమంలో చేరియాల విశిష్టతను, ఔన్నత్యాన్ని, చరిత్రను కూడా పనుల్లో తీసుకొని తప్పకుండా ప్రకటిస్తారని ఆశించాం, భంగపడ్డాము. రెవెన్యూ డివిజన్గా తూఫ్రాన్ ఒక మండల కేంద్రం, తూఫ్రాన్ కూడా ఒక రెవెన్యూ డివిజన్గా చేశారు. కొర్రూరు ఒక మండల కేంద్రం, తొర్రూరును రెవెన్యూ డివిజన్గా కూడా ప్రకటించారు. చౌటుప్పల్ ఒక మండలం, దాన్ని కూడా రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు. కల్లూరు, ఖమ్మం జిల్లాలో కల్లూరు కూడా ఒక మండలమే, రెవెన్యూ డివిజన్గా చేశారు. అట్లా అనేక ప్రాంతాలు, కందుకూరు, రంగారెడ్డి జిల్లాలో కందుకూరు కూడా ఒక మండల హెడ్క్వార్టర్, వాటిని కూడా రెవెన్యూ డివిజన్లో చేశారు. ఇది చాలా దురదృష్టకరం. మేము ఓపిక పడ్డాము, 4 సంవత్సరాల నుండి అనేక రకాల ఉద్యమాలు చేశాము, అనేక రకాల పోరాటాలు చేశాము, అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి స్పందన లేదు. కాబట్టి మరో పోరాటం లాగా, మరో ఉద్యమం లాగా తెలంగాణ రాష్ట్రానికి ఎట్లయితే మనదేశ పోరాటం జరిగిందో అదే దిశలో అన్ని రాజకీయ పార్టీలకు ఇదే సరైన సమయం, సందర్భం అనుకొని ఇప్పుడు పోరాటం చేసే క్రమంలోనే తెలంగాణ రెవెన్యూ డివిజన్ సాధించుకోవాలనే క్రమంలోనే మేము ముందుకెళ్తున్నాం. ప్రజల యొక్క ఉవ్వెత్తున ప్రజలు వచ్చారు, అన్ని పార్టీల నుంచి నాయకులు వచ్చారు, కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజెప్తూ ఇప్పుడు కలెక్టర్ గారికి శాంతి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081.
9247896607. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.